భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్సు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు, తీసుకుంటున్నారా లేదా? నీ భూమి నీదేనా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట, మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు జిరాక్స్ కాపీ. పనికి వస్తున్న పనుల్లో అడుగుతున్నా మిమ్మల్ని, నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు, నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు. ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు. ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడ ఉందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి, ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట, ఆయన గుమస్థాన పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తారంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా నేను. అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కళ్ళబొల్లి మాటలొద్దు, నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు, నీ రక్షణ అవద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే 2వ సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం, 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమిళ్ళు? రేపు ఫ్యాన్ కూలేస్తారా లేదా? మీ మెడకు ఉరియాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూలేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తు చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి
ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది.